ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष शास्त्र మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనః కన్యా ప్రవాహవత్। శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం। మనం ఇవాళ నెమలి కలలోకి వచ్చినట్లయితే స్వప్నంలోకి వచ్చినట్లయితే ఎటువంటి ఫలితాలు జరుగుతాయి। నెమలి రావడం నిజంగా చెప్పాలంటే చాలా శుభదాయకం। అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే స్త్రీలకు వస్తే ఒక రకమైనటువంటి ఫలితాలు వస్తాయి, పురుషుడికి వస్తే ఒక రకమైన ఫలితాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి। స్త్రీలకు గనక వచ్చింది అనుకోండి ఒక రకమైనటువంటి దోషం తొలగిపోయిందని అర్థం అన్నమాట నెమలి వచ్చిందంటే। ఎందుకంటే అది కార్తికేయుని యొక్క వాహనము। కార్తికేయుడు ఏ గ్రహ అధిదేవత తీసుకుంటే కుజుని యొక్క అధిదేవత। ఎవరికైనా చూడండి కుజ సంబంధమైన దోషాలు ఉన్నాయి, కార్తికేయ స్వామి పూజ చేసుకోండి అంటూ ఉంటాం। పూజ చేసుకోగానే ఏం జరుగుతుంది, వివాహం జరుగుతుంది। అంటే మీకు కుజ సంబంధమైనటువంటి ఇబ్బందులు పోయేటువంటి యోగాలు ఉన్నాయి అని అనుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది అంటే నెమలి కల్లోకి వస్తుంది। ముందుగా మీరు కనుక గమనించినట్లయితే చాలామంది స్కంద పురాణం చదివినా లేనట్లయితే కార్తికేయ స్వామికి సంబంధించిన పూజలు చేసిన వాళ్ళకి స్వప్నంలోకి నెమలు రావడం కానీ వాళ్ళ ఇంటి దగ్గరికి నెమలు వచ్చి వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది। భక్తితో కనుక చేసినట్లయితే చాలామంది చూశాను నేను, వాళ్ళు స్కంద పురాణం చేశామండి, లేనట్లయితే కార్తికేయ స్వామికి పూజ చేసాం సార్, 41 డేస్ చేసాం సార్, నెమలు వచ్చి వెళ్ళింది సార్ మా ఇంటి దగ్గరికి అంటూ ఉంటారు। అంటే స్వప్న రూపంలో కానీ డైరెక్ట్గా కానీ అది దర్శనం ఇచ్చినప్పుడు కుజ సంబంధించినటువంటి దోషాలు పోతున్నాయని అర్థం అన్నమాట। ఊరికన ఏది దర్శనం ఇవ్వదు, అంత ప్రకృతిలో ఉన్నటువంటి ఒక లీల అది। కాబట్టి పురుషుడికి వచ్చింది అనుకోండి స్వప్నంలోకి, స్త్రీని కలుసుకోవడం జరుగుతుంది। ఇంకా దానికి రకరకాలుగా చెప్పారు, మొత్తం మీద ఏంటంటే కలవడం జరుగుతుంది స్త్రీని పురుషుడికి కనుక వచ్చినట్లయితే, అదే స్త్రీకి కనుక వచ్చినట్లయితే పురుషుడితో కలవడము, వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడము। మరొక విషయం ఏంటంటే కొంతమందికి సంతాన సంబంధించినటువంటిది, చాలా కాలం నుంచి సంతానం కలగదు వారికి, సంతానం కలుగుతుందని దాని ఒక అర్థము, మరొక నిగూఢమైనటువంటి అర్థం ఏంటంటే అందులో కలగడం ఒక అర్థమైతే కార్తికేయ స్వామిని మీరు పూజించడం ద్వారా క్లియర్ అవుతుందని కూడా అర్థం అండి, గుర్తుపెట్టుకోండి। ఎవరికైనా సంతానము లేదు, వివాహము కాలేదు, వివాహమైనా సంతానం కలగలేదు అనుకోండి, మీకు స్వప్నంలోకి వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క బాధని చూసి మీ జాత చక్రంలో ఉన్నటువంటి కొన్ని కాంబినేషన్స్ కావచ్చు, కొన్ని యోగాలు కావచ్చు, మీ యొక్క పూర్వీకులు లేదా మీ పెద్దవాళ్ళు మీ తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలం వల్ల ఆ పుణ్యఫలము ఒక ఇండికేషన్ రూపంలోకి వస్తుంది, అంటే నెమల రూపంలోకి వచ్చింది అంటే మీరు పడుతున్నటువంటి బాధకి ఇది మార్గము అని రావడం అన్నమాట। ఆ వివాహం అవ్వట్లేదు, కార్తికేయ స్వామి చేసుకోండి, ఇప్పుడు మీరు చేసుకుని ఇమీడియట్లీ అయిపోతుందని దాని యొక్క అర్థం అన్నమాట మనం అర్థం చేసుకోవాలి। స్వప్నం కానీ నిమిత్తాలు కానీ ఒక్కోసారి మనకు ఎదురొస్తుంటారు, పిల్లి ఎదురొస్తాయి ఇలా అని, అదంతా ఏంటంటే వాటికి అనర్జీ ఉండడం కాదు, ప్రకృతి తల్లి వంటిది। ఆ తల్లి ఏంటంటే నాన్న నువ్వు వెళ్తే ఇబ్బంది పడతావని చెప్పి ముందుగా చెప్పడం, ఒక తల్లిలాగా ప్రకృతి మనకి ఇవన్నీ స్వప్నంలోకి వచ్చేలా చేస్తూ ఉంటాయి। కాబట్టి ఎవరికైనా కానీ ఇటువంటి ఇబ్బందులు ఉన్నట్లయితే ఇది స్వప్నంలోకి వచ్చిందంటే ఈ రకంగా అర్థం చేసుకోండి। మరలా ఒక్కొక్కసారి నెమలి ఇబ్బందికరంగా ఏదైనా అనారోగ్యంతో ఉన్నట్టు వస్తుంది కొంతమందికి, అప్పుడు మాత్రం ఇబ్బంది, సర్వసాధారణంగా బాగున్నట్టు వస్తే ఏమీ రాదు, ఏమీ కలగదు అక్కడ। అది అనారోగ్యంగా వస్తున్నట్టు ఇబ్బంది పడుతున్నట్టుగా కనుక స్వప్నంలోకి వస్తే ఖచ్చితంగా స్కంద పురాణాన్ని వినడం కానీ చదవడం కానీ కార్తికేయ స్వామికి అభిషేకం చేయించుకోవడం కానీ సర్పాలకు అభిషేకం చేయించుకోవడం కానీ చేయండి। ముఖ్యంగా రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడము, గోవుకి క్యారెట్లు తినిపించడము, పసుపు కుంకుమ గంధము కలిపినటువంటి నీళ్లతో అభిషేకాలు చేయడము కార్తికేయుడికి మరియు సర్పాలకి, ఇవి చేసినట్లయితే రాబోయేటువంటి దోషం తొలగిపోబోతుంది అని చెప్పి దాని యొక్క అర్థం అన్నమాట। సర్వే జనా సుఖినో భవంతు।